మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాకాంక్షలు. రండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 11:30 భాగాన్ని చదువుకుందాం. అక్కడిలా వ్రాయబడి ఉంటుంది, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అని. నా ప్రియ స్నేహితులారా, గమనించండి, ఒక యవనస్తుడు ఒక సువార్తికుని దగ్గరికి వచ్చి, మీరెందుకు ప్రతిరోజు యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి సాక్ష్యం చెబుతూ ఉంటారు? ఎందుకు ఎప్పుడు చూసినా మారు మనస్సు, రక్షణ, తీర్పు అంటుంటారు? మీకు అంత అవసరం ఏమొచ్చింది? మీకు వేరే పని లేదా? ఎందుకు సువార్త అంటూ జనాల మధ్య తిరుగుతూ ఉన్నారు? అన్యులను కూడా మీరు వదలటం లేదు. ఎందుకు ప్రతి వారికి సువార్త మీరు చెప్పాలి అనుకుంటున్నారు? అసలు మీకు సంబంధం లేని వారి గురించి కూడా మీరెందుకు ఆలోచన చేస్తున్నారు? మీకు తెలియని వారి దగ్గరకు కూడా వెళ్ళి వారికి యేసు క్రీస్తు వారి గురించి చెప్పవలసిన అవసరత ఏమిటి అని అడిగాడట. అందుకు ఆ సువార్తికుడు, కొందరు ఆడుతూ పాడుతూ రోడ్డు మీద పరధ్యానంగా వెళుతూ ఉన్నారు. వారి వెనుక ఒక వాహనం వేగంగా వారి మీదకు వస్తూ ఉంది. నువ్వు వారికి దూరంగా ఉండి ఇదంతా గమనించావు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అని అడిగాడట. అందుకు ఆ యవనస్తుడు, ప్రమాదం గురించి వారిని హెచ్చరిస్తాను అన్నాడు. చిన్నగా అరుస్తావా అని ఆ సువార్తికుడు అడిగాడు. లేదు, వారికి వినిపించేలా పెద్దగా అరుస్తాను అని ఆ యవనస్తుడు జవాబిచ్చాడు. ఒక్కసారి అరిచి ఊరుకుంటావా అని ఆ సువార్తికుడు అడిగితే, లేదు, వారు విని గ్రహించే అంతవరకు కూడా, వారు ప్రమాదం నుంచి బయటకు పడేంత వరకు కూడా అరుస్తాను, వారిని హెచ్చరిస్తాను అని ఆ యవనస్తుడు జవాబిచ్చాడు. అప్పుడు ఆ సువార్తికుడు చిన్నగా నవ్వుకొని, నేనిప్పుడు చేస్తుంది కూడా అదే అన్నాడట. ఆ యవనస్తుడికి పూర్తిగా అర్థమైంది. మెల్లగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఒక సువార్తికునికి ఆత్మల పట్ల భారం ఇలాంటిదే. వాక్యం చెప్తుంది, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అని. సామెతల గ్రంథం 11:30 రక్షించుదురా? దేని నుండి? నా ప్రియ స్నేహితులారా, గమనించండి, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడలా, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవ్వలెను. యాకోబు రాసిన పత్రిక 5:19-20. సత్యము నుండి వైదొలిగిన వాణిని తిరిగి సత్య మార్గంలోనికి నడిపితే మరణము నుండి ఒక ఆత్మను రక్షించినట్లే అని వాక్యం చెబుతూ ఉంది. అందుకే సందేహపడు వాని మీద కనికరము చూపిడి అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించుడి అని యూదా భక్తుడు చెబుతున్నాడు. యూదా రాసిన పత్రిక 1:22-23. నా ప్రియ స్నేహితులారా, గమనించండి, యేసయ్యకు ప్రతి ఒక్క ఆత్మ కూడా అమూల్యమైనదే. అందుకే పొట్టి జక్కయ్య కోసం ఎరుకోలోని ప్రతి వీధి తిరిగారు. సమరే స్త్రీ కోసం సుఖారుదాకా నడిచారు. 2000 దెయ్యాల కాపరి కోసం గరాసీనుల దేశం తిరిగొచ్చారు. యేసయ్యకు ప్రతి ఒక్క ఆత్మ అమూల్యమైనదే. అందుకే నీ కోసం, నా కోసం ఆయన ధవళ సింహాసనాన్ని విడిచి దిగి వచ్చారు. నా ప్రియ స్నేహితులారా, గమనించండి, సువార్త ప్రకటించేవారు ఏం చేస్తున్నారో తెలుసా అండి? ప్రమాదపు అంచుల్లో ఉన్న వారిని హెచ్చరిస్తున్నారు, వారి అరుస్తున్నారు. అందుకే రోడ్ల మీద, అందుకే కోడలలో, అందుకే మందిరాలలో, అందుకే సువార్త సభలలో వారు హెచ్చరిక ధ్వని వినిపిస్తూ ఉన్నారు. ఇదిగో ప్రమాదం వస్తూ ఉంది, మీరు నడిచే దారిలో ప్రమాదం దాగి ఉంది, కాబట్టి మీరు మీ దారులు మళ్లించుకోవాలి, మీరు ఆ ప్రమాదం నుంచి బయటికి రావాలి అంటూ హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఉపదేశకులు అలా ఎందుకు అరుస్తున్నారో తెలుసా అండి? వారికి ఆత్మల పట్ల భారం ఉంది. యేసయ్యకు ప్రతి ఆత్మ ముఖ్యమే కాబట్టి, ప్రతి ఆత్మ కోసం యేసుక్రీస్తు వారు రక్తము కార్చారు కాబట్టి, ఆ రక్తంకున్నటువంటి విలువ సువార్తికుడు గ్రహిస్తాడు కాబట్టి, సువార్తికులు మాత్రమే ఉంటుందండి ఆత్మల పట్ల భారం. గమనించాలి, యేసయ్యకు ఒక్క ఆత్మ కూడా అమూల్యమైనదే. అందుకోసమే నీకోసం, నా కోసం, ఇదిగో సర్వమానవాళి కోసం ఆయన ఉన్నతమైనటువంటి మహిమ నుండి దిగి నరునిగా, దాసునిగా, తృణీకరింపబడిన వాడిగా, కొట్టబడిన వాడిగా, వెలివేయబడిన వాడిగా, శాపగ్రస్తునిగా మన మధ్య ఆయన తిరిగాడండి.
గమనించాలి. ఈ ప్రభువు మనస్సు కలిగి అలాగే ప్రయాసపడుతున్న ఓ ప్రియ సువార్తికులారా, మీకు వందనం. సువార్త ధ్వజము పైకెత్తి వాక్య ఖడ్గము చేతపట్టి బండబారిన ప్రతి రాతి హృదయాన్ని తట్టి ప్రభువు రెండో రాకడకు మార్గము సిద్ధం చేస్తున్న ఓ ప్రియ సువార్తికులారా, మీకు వందనం. ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు. అమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. Press the bell icon on the YouTube app and never miss another update. The gate of heaven, always good news.